అస్పృశ్యతా అంటరానితనం కుల నిర్మూలన కోసం మానవాదంపై జీవితాంతం పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని 3000 సంవత్సరాల మానవాదానికి 70 సంవత్సరాల భారత రాజ్యాంగానికి అంతర్యుద్ధం జరుగుతుందని పూలే ఆనాడే పసిగట్టి పోరాడిన గొప్ప మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అని కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య అన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అతిమేల మాణిక్ ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్యలు మాట్లాడుతూ శూద్రులు స్త్రీలు నిరంతర అణచివేతకు గురవుతున్న నీచపు పద్ధతులపై ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించిన చాలా మంది పూలే అంటే అణగారిన వర్గాల కోసమే కృషి చేశాడని అనుకుంటారని కానీ ఆయన అగ్రకుల బ్రాహ్మణ స్త్రీల బాధలు కూడా పట్టించుకున్నాడన్నారు బ్రాహ్మణ ఇండ్లలో వితంతువులకు శిరోముండనం చేయడం వారిని హీనంగా చూడటం వారి పట్ల ఆకృత్యాలకు పాల్పడే వారిని పూలే ధైర్యంతో ఎదుర్కొన్నాడన్నారు ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మాధురి బాలరాజ్ కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మాధురి శివకుమార్ కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు కొత్తపల్లి మహేష్ ప్రవీణ్ సంతోష్ శ్రీకాంత్ దుర్గేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారు పెద్ద ఎత్తున ఈ రోజు ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ 70 ఏళ్ల కాలంలో ఈ రోజు భారత రాజ్యాంగం ఉండడం వల్ల ఈ రోజు వేరే దేశాలు ఉండడం వల్ల ఈ రోజు అట్టడు వర్గాలు కొద్దో గొప్ప ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది దానివల్ల మానవుల యొక్క ఆశయాలకు లక్ష్యాలకు తూట్లు వచ్చేటటువంటి పద్ధతిలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఈ రోజు విధానాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మన బడ్జెట్ లో డైరెక్ట్ గా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈ రోజు మొత్తం అమ్మేస్తామని చెప్పేసి చెప్తున్నారంటే ఈ దేశాన్ని అమ్మేటటువంటి ప్రయత్నం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇవాళ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం వల్ల రిజర్వేషన్లను కాపాడుకోవడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకోవడం వల్ల మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఏ బలహీన వర్గాలు ఏతున్నాయో వాళ్ళు ముందుకు పోయేటటువంటి అవకాశం వస్తుంది ఈ రోజు ముందుకు పోతున్న వాటిని ఈరోజు అడ్డుకునే కోసం మరింత కులవేక్షను పెంచేదానికోసం ఈరోజు కుల ఉన్మాదాన్ని పెంచేదానికోసం మనువాదాన్ని పెంచి పోషించేదానికోసం వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందుకని వీటన్నింటినీ అడ్డుకట్ట వేయాలి అంటే పోరాటం తప్ప మరొక మార్గం లేదు అందుకనే మహాత్మా జ్యోతిరావు పూలే ఈ రోజు జయంతి జరుపుకోవడం అంటే దండేసి దండం పెట్టడం కాదు ఆశయాల కోసం లక్ష్యాల కోసం పోరాటం తప్ప ఇంకొకటి ఏం లేదు అందుకనే ఈరోజు